నూతనంగా నియామకం జరిగిన గంగపురం కిషన్ రెడ్డి గారికి నా సవాలు ఒకటే, ధరణిలో ఉన్న పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు నిగ్గుదేల్చండి. మీరు వాళ్ళని పట్టుకోవాల్సిన పని లేదు. ధరణి పెట్టుబడులు ఆ సంస్థలు ఎవరు, ఆ వ్యక్తులు ఎవరు, ఏ దేశ పౌరులు, మీ దగ్గర ఉన్న సమాచారాన్ని బయటపెట్టమని చెప్పి గంగపురం కిషన్ రెడ్డి గారి తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మొదటి సూచన సవాలు నేను చేస్తున్నా. కిషన్ రెడ్డి గారు సూటిగా ధరణికి సంబంధించిన సమాచారం మీద స్పందించాలి. బీజేపీ యొక్క స్టాండ్ ఏంది? బండి సంజయ్ గారు మేము రద్దు చేయము, అద్భుతంగా ఉంది, కేసీఆర్ పథకాలను కొనసాగిస్తాం అని వారు చెప్పినరు. కేసీఆర్నే మూడోసారి ముఖ్యమంత్రిగా కొనసాగిస్తామని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ అంటేనే సోషల్ మీడియాలో పెట్టారు కిషన్ చంద్రశేఖర్ రెడ్డి అని. సో ఈ అన్నిటికీ ఈ కిషన్ చంద్రశేఖర్ రావు గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ ఏమేమి చెప్తారో వీటికి చెప్పాలి. ఎల్డిఎంఆర్సీ ఈరోజు మేము పెట్టింది కూడా మేము కనెక్టింగ్ రూమ్, వార్ రూమ్ లాంటిది. గతంలో వార్ రూమ్ అనేది, ఇప్పుడు కనెక్టింగ్ రూమ్ అంటే కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో, బూతుల వారుగా ఈరోజు ఎన్నికల ప్రక్రియలో, ఓటర్ లిస్టు నమోదు ప్రక్రియలో జరిగిన మార్పులు, చేర్పులకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ మేము చర్చించుకోవడం జరిగింది. రెండో విడత కూడా అక్కడ ట్రైనింగ్ ఉంది, దానికి సంబంధించిన వివరాలు మా వాళ్ళు మళ్ళీ వచ్చి మీకు చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ కిసాన్ సెల్, జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి గారు రీసెర్చ్ని, పార్టీ విధానాన్ని గ్రామంలో వెళ్ళి చెప్పడానికి బ్రోచర్ రిలీజ్ చేస్తున్నాం. మీడియా మిత్రులు దాన్ని కవర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. బీజేపీ నాయకత్వం అనేది బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి కేటీఆర్ గారు ఢిల్లీ పర్యటనలో సూచన చేసిండ్రు, నడ్డా గారు అమలు చేసిండ్రు. వచ్చిండ్రు చాలామంది, చాలా నియామకాల మీద వాళ్ళ సలహాలు సూచనలు. కుర్చీ ఒకటే ఉంటుంది, ఆశించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, తప్పకుండా ఉంటుంది. అంటే కాంగ్రెస్లో మండల కమిటీలకి ఇంత పోటీ జరుగుతుందంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టే. ఇది ఒక మంచి వాతావరణము, దీన్ని మీరు మేము ఆస్వాదించాలి. డెఫినెట్గా మేమే మా పార్టీ నాయకులకు సూచన చేసినాం, బీసీ ఎస్సీ ఎస్టీ నాయకత్వాలను, మైనారిటీల నాయకత్వాన్ని బలోపేతం చేసి వీలైనంత మేరకు అత్యధికంగా వాళ్ళకి సీట్లు ఇచ్చే విధంగా వాళ్ళని గెలిపించడానికి అవసరమైన అన్ని రకాల కార్యాచరణని కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చర్చ జరిగింది. మొన్న మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారి దగ్గర మేము ఢిల్లీలో సమావేశం చేసినప్పుడు తెలంగాణ ఎన్నికల సన్నాహక సమావేశంలో అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న ఈ అంశాన్ని చర్చించినాం. వీలైనంత మేరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎన్నికల అభ్యర్థులను మొట్టమొదట వాళ్ళని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేదల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని విశ్వాసం కలిగించడానికి చర్చలు చేసినాం. అందుకే మా నాయకులు అందరూ కూడా సమన్వయం చేసుకొని సమావేశాలు పెట్టి ఒక కార్యాచరణ పత్రాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు వీలైనంత మేరకు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. అధిష్టానం కూడా నాకు అదే సూచన చేసింది. మా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ అభినందిస్తుంది. డెఫినెట్గా అమలు చేయడానికే కదా ఉదయపూర్ డిక్లరేషన్ తీసుకున్నది. ఆల్రెడీ మేము కమిటీలల్లో ఆ ప్రక్రియ మొదలుపెట్టినాము. 50% ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు ఉండాలంటే 68% ఇచ్చినాం లాస్ట్ టైం కమిటీలో, స్టేట్ కమిటీలో. భవిష్యత్తులో కూడా మోర్ దాన్ 50% ఇచ్చి దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా ఉండదలుచుకుంది. ఎందుకంటే ఇక్కడ జనాభాలో అత్యధిక భాగము ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ వెల్ఫేర్ కోసం, వాళ్ళ లీడర్షిప్ కోసం కాంగ్రెస్ సంపూర్ణంగా కృషి చేస్తుంది. అడుగుతున్నాము ఇంకా స్పష్టమైన కార్యాచరణ. మా వైపు నుంచి మేము రిక్వెస్ట్ పెట్టడం జరిగింది, అటువైపు నుంచి వారు ఏ సమయం ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ కూడా ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి. తప్పకుండా సమాచారం తెలవంగానే మీకు చెప్తాం. నేను ఇంతకుముందు అక్కడ కూడా చెప్పినప్పుడు చిన్నప్పుడు ఊర్లో రిన్ సబ్ అనే ఒకటి ఉండేది, దానికి డూప్లికేటు రన్ సబ్ అన్ని తీసుకొచ్చి అమ్మే సేమ్ అట్లనే ఉంటుంది లేబుల్ మొత్తం. మొన్నటి వరకు రాజేందర్ అన్నాను పిరాయింపుల కమిటీ చైర్మన్ అన్నారు ఆయనకి, ఏం పిరాయింపుల కాదే, సో పిరాయింపుల కమిటీ చైర్మన్ అన్నారు. పాపం తిరిగి తిరిగి పిరాయించడానికి అన్న తిరిగి తిరిగి కొంచెం అలసిపోయిండు. తర్వాత క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అని ప్రచారం కల్పించారు.
ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కమిటీ అన్నారు. ఫిరాయింపుల కమిటీకి ఎన్నికల నిర్వహణ కమిటీకి ఉన్న తేడా ఏంది? అది మనుషులు తెచ్చేది, ఇది పైసలు తెచ్చేది. క్యాంపెయినింగ్ ఎక్కడుంది ఇందులో? రాజేందర్ అన్నను మళ్ళీ మోసం చేసిండ్రు బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీలో ఉచ్చుల పడి మోసపోవడానికంటే తను ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది. వన్, టూ, ఈటల రాజేందర్ అండ్ శ్రీమతి జమున గారు ఒక ఆరోపణ చేశారు, రాజేందర్ గారి ప్రాణహాని ఉన్నది, టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ఒక ఎమ్మెల్సీ చంపించే ప్రయత్నం చేస్తున్నారని ఒక ఆరోపణ చేసిండ్రు. ఎంబడే సందీప్ రావు అని ఒక అధికారి పోయి రాజేందర్ అన్న భద్రత మీద మొత్తం విస్తృతంగా పర్యటించి చర్చించి ఒక నివేదిక ఇచ్చింది. అవునని సందీప్ రావు ఎవరా? సంతోష్ రావు సర్దకుడు. ఈ దొర చెప్పిండు, ఆ దొర పోయిండు, రాజేందర్ అన్నకు ప్రమాదం ఉందని వై ప్లస్ ఏదో వయో జడ్డో కేటగిరీ అన్నకు రక్షణ ఇచ్చారు. అన్నకు పోలీసులు అయితే పెట్టారు, కానీ ఎవడి మీద అయితే ఆరోపణ చేసినా వాడి మీద కేసు పెట్టలేదు. అంటే ఏంది, సంపటోనికి సంపుకోమని ఈయనకు పోలీసులను పెట్టినట్టు. గతంలో పోలీసులు ఉన్నా కూడా కొంతమంది చచ్చిపోయారు కదా. ఎర్ర సత్యం గారు చచ్చిపోయాడు పోలీసు రక్షణ ఉన్నప్పుడే, పరిటాల రవీంద్ర గారు చచ్చిపోయారు పోలీసు రక్షణ ఉన్నప్పుడే. అసలు సంపాలనుకుంటున్నోన్ని శిక్షించకుండా రాజేందర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా రక్షణ కల్పిస్తుంది? రాజేందర్ గారి ఆరోపణ తప్పైతే రక్షణ కల్పించాల్సిన అవసరం లేదు. రాజేందర్ గారి ఆరోపణ నిజమని మీరు వై కేటగిరీ రక్షణ కల్పించిందంటే రాజేందర్ గారి ప్రాణాలకు ముప్పు ఉంది. రాజేందర్ గారు స్పష్టంగా ఏ వ్యక్తి ఏ హోదాలో ఉన్నాడు, ఎవరి వల్ల ప్రమాదం ఉందో స్పష్టంగా ఈటల రాజేందర్ గారు చెప్పిండ్రు. మరి ఎందుకు ఆ వ్యక్తి మీద రాష్ట్ర ప్రభుత్వము కేసులు నమోదు చేయలేదు? అంటే అత్తకేమో కొల్చుకోమంటారు, కోడలికేమో దొంగిలించమంటారు. అంటే ఈ మొత్తం వ్యవహారంలో నాకు హైకోర్టు ఇచ్చే 6 ఏళ్ళు అయింది, సెంట్రల్ సెక్యూరిటీ ఇవ్వమని చెప్పారు, హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఎన్నోసార్లు రిప్రజెంట్ చేసినాం, రిమైండర్ చేసినాం, 2018 ఎన్నికల కంటే ముందు స్పష్టంగా ఇచ్చారు. ఇచ్చినట్టే ఇచ్చి ఎన్నికలు కాగానే ఉపసంహరించారు. ఈ 6 ఏళ్ళు ఇంకా పిటిషన్లు పెట్టుడే మానేసిన ప్రజలే మనల్ని భద్రత అని. అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు నేను, ఒక ఎంపీని కోర్టు ఇచ్చిన ఆదేశాలు నా రక్షణ విషయంలో ఇస్తలేరు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4+4 ఉండేనా, ఇవాళ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అయినాక 2+2 చేశారు. కానీ రాజేందర్ అన్నకు మాత్రం సంతోషం, వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు, బాగా కార్లు గేర్లు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ కార్లన్నీ వచ్చినాయి, మళ్ళా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా కూడా ఇచ్చారు, బాగానే ఉన్నది. చూద్దాం మరి ఏం జరుగుద్దాం.